రాబోయేటువంటి అతిపెద్ద పరీక్ష జగన్కే కాదు దేశంలోని అనేక రాష్ట్రాలకు రాబోయేటువంటి అతిపెద్ద పరీక్ష ఇది ఒక రకంగా కేంద్ర రాష్ట్రాల మధ్యన ఘర్షణ వాతావరణం అవుతుందా లేదంటే కేంద్రం మీదన రాష్ట్రాలు తిరుగుబాటు లేదా రాష్ట్రాలను కేంద్రం కంట్రోల్ చేయడమా ఏదైనా జరగచ్చు ఎలాగో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పుల గురించి చెప్పినటువంటి లెక్కంత 398,000 కోట్లు అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పింది 398,000 కోట్ల రూపాయలు అనేది మొన్న ఈ మధ్యన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక డిటైల్డ్ శ్వేతపత్రం చెప్పుకొచ్చారు రాష్ట్రం తీసుకున్న అప్పు 534,000 కోట్ల రూపాయలని అంటే పోని 398,000 4 లక్షలు అనుకుందాం 534,000 అంటే 134,000 కోట్లు అది 2 కలిపితే 136,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ల రూపంలో తీసుకున్నారు దగ్గర దగ్గరగా ఇది మనకి ఇప్పుడు దీని బట్టి పిక్చర్ క్లారిటీ గా అర్థమయ్యేటువంటి అది ఈ ప్రభుత్వమే కాదు పాత ప్రభుత్వం తీసుకునే మొత్తం కలిపితే లెక్క ఇప్పుడు 398,000 కోట్లు కూడా జగన్ తీసుకుందా అంతకు ముందు తీసుకున్నటువంటి 2.5 లక్షల కోట్లు ఆ పైన అడిషనల్ వీళ్ళు తీసుకున్నటువంటి 140,000 కోట్ల రూపాయలు ఇది టోటల్ పిక్చర్ కి సంబంధించినంత వరకు అప్పుడు ఓవరాల్ గా దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయల దాకా అదే 3.5 లక్షల కోట్ల రూపాయల దాకా విత్ కార్పొరేషన్స్ వీళ్ళు ఇప్పుడు 5.5 దాకా విత్ కార్పొరేషన్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్య ఏంటంటే ఈ అమౌంట్స్ ని ఇప్పుడు మొన్న ఎఫ్ఆర్బిఎం నిబంధనలు సరళించి 4.5% దాకా జీఎస్డీపీలో అప్పు తీసుకోమని చెప్పారు కరోనా టైంలో అలా అప్పుకి ఎక్కువ అవకాశం దొరికేటప్పటికి అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి అయితే ఆ అప్పుని ఏం చేస్తుంది కేంద్రం రాబోయేటువంటి 5 ఏళ్లలో అడ్జస్ట్మెంట్లు అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 కోట్లు అప్పుడు ఆ 2 ఏళ్లలో అప్పు తీసుకుంటే అడిషనల్గా ఆ 50,000 కోట్లని ఏడాదికి 10,000 కోట్ల రూపాయలు చెప్పిన చెల్లించాలి అంటే అప్పు తగ్గించుకుని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 50,000 కోట్లు అప్పు తీసుకోవడానికి ఈ ఏడాది అర్హతుందంటే 10,000 కోట్లు తగ్గిపోయినట్టే 40,000 కోట్లే తీసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో తీసుకున్నటువంటి 19,000 కోట్లు ఎక్స్ట్రా అప్పు జగన్ వచ్చాక కట్ చేశారు అట్లాగే ఉంటుంది అది జరగబోతుంది ఇప్పటికీ అదొక పెద్ద ఎఫెక్ట్ అదే జగన్ వాళ్ళు తీసుకున్న అప్పు గురించి మమ్మల్ని ఎట్లాగ ఇబ్బంది పెడతారంటే ఎవరు తీసుకున్న ప్రభుత్వం ఎప్పుడు తీసుకున్నప్పు నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కట్టాలి కదా అని కూడా చెప్పింది కేంద్ర ఆర్థిక శాఖ ఇది ఒక ఆస్పెక్ట్ అయింది ఇప్పుడు వీటిని కూడా అట్లా అడ్జస్ట్ చేస్తాం అవి కూడా రాష్ట్ర అప్పుల కిందనే చూస్తాం అని చెప్పింది నిర్మలా సీతారామన్ అప్పుడు ఆ లెక్కన ఇప్పుడు 134,000 కోట్లు మనం అనుకున్నటువంటి దాని ప్రకారమే చూసుకుంటే వీటిని ఒక ఏడాదే తగ్గిస్తాం అయితే కుదరదు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తగ్గించాలి అంటే ఏడాదికి ఒక 15,000 కోట్లు రుణ పరిమితి తగ్గించారనుకోండి అదొక 10 ఇదొక 15 25,000 కోట్ల రూపాయలు ఏడాదికి అప్పు తీసుకోవడం కుదరదు అప్పుడు ఏమైపోతుంది సంక్షేమానికి ఇప్పుడు ఏడాదికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడు సగం సంక్షేమ పథకాలు ఎత్తేయాల్సి ఉంటుంది అది పెద్ద సంక్షోభం రాబోయేటువంటి రోజులలో మరి ఎలా ఫేస్ చేస్తారో చూడాలి